ఇంకొకటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మొదట్లో చుట్టూ అంటే రాజశేఖర రెడ్డి గారు కేంద్రంగా వాళ్ళ పథకాలు ఇవన్నీ కూడా ఫ్లాగ్ కానీ ఏదైనా కానీ లోగోలు కానీ డిజైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు కలిపి ఇప్పుడు క్రమేణ అంటే 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కంప్లీట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం కనుమరుగైపోయింది. అంటే దీని గురించి అసలు రాయలసీమలో ఏ విధంగా అనుకుంటున్నారు అంటే రాయలసీమలో అయితే ఇప్పటికైతే అంటే ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు రాజశేఖర రెడ్డి మాదిరే ఈయన పరిపాలన ఉంటుంది, రాజశేఖర రెడ్డి మాదిరి ఆప్యాయత ఉంటుంది, రాజశేఖర రెడ్డి మాదిరి దగ్గరికి తీసుకుంటాడని అందరు కానీ వాళ్ళ కార్యకర్తలు కలలు కన్నారు. ఆ విధంగానే పనిచేసినారు. 2014లో ఓడిపోయినా కానీ ఈయన పాదయాత్ర అప్పుడు రాయలసీమలో ప్రజలంతా అండదండగా ఉన్నారు. సరే ఈయన కానీ కష్టపడుతున్నాడు కదని ఒక ఆలోచనతో రాయలసీమ మిగతా అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ బాగానే ఓట్లు వేసినారు. దాదాపు దండిగా సీట్లే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఇది యాటిట్యూడ్ అర్థమైంది అందరికీ. ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు 52 నియోజకవర్గ టీడీపీకి మిగతా 49 మందికి ఏ రోజు కానీ దర్శనాలు ఇచ్చే పరిస్థితి కానీ లేదు. ఈరోజు అనేక మంది ఎంపీలు కానీ బాధపడుకునే పరిస్థితి ఉంది. మేము 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టాం కానీ లాస్ట్కు అటెండర్లతో కానీ చిత్కారాలు ఉన్నాయి. లాస్ట్కు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక ప్రముఖులు పోయినప్పుడు టైం ఉండకపోవచ్చు కానీ కార్ ఎక్కేటప్పుడు బయటకు కనపచ్చినప్పుడు కనీసం క్యారిడార్లను మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఆడిపోతే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు సార్కి తెలిస్తే మా మీద సీరియస్ అవుతాడని చెప్పే పరిస్థితులు ఉంది. మేము ఈ 100 కోట్లు ఎందుకు పోగొట్టుకుని ఎందుకు ఎంపీలైనా మాకేం కర్మ పట్టిందని ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఈవెన్ పులివెందుల్లో కానీ ఇప్పుడు ఈ మధ్యన అంటే పరిస్థితి మారిపోతుంది, బాగా వ్యతిరేకత ఉంది, చెడుగా మాట్లాడుకుంటారని చెప్పేసి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు కొంతమందితో మొన్న ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 2 మండలాలతో ముఖ్యమైన నాయకులతో మాట్లాడినట్టు జరిగింది. అప్పుడప్పుడు ఎప్పుడైనా 10 మందినో 20 మందినో తొడగొచ్చి ఇలా కలిసడం లేకుండా హెలికాప్టర్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు 10 మందిని అంతా దండం పట్టుకోవడం, ఫోటో తీసుకోవడము అది జరుగుతుంది తప్ప రాజశేఖర రెడ్డి మాదిరి త్వరగా పోయి మాట్లాడుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు పొద్దున 6 మనకి మనమైతే చూలే చెప్పింది తినడమే. ప్రతిరోజు పొద్దున్నే అంటే రాజధాని హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఉదయం గంట గంటన్నర పాటు ప్రజలందరితో వచ్చిన ప్రజలందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు సావధానంగా విని పరిష్కరిస్తానాడు, సాయం చేస్తాడని పేరుంది. ఈయనేమో ఇంతవరకు ప్రజలకు కనపచ్చింది లేదు, సచివాలయానికి పోయేది లేదు, ప్రజల దగ్గర ఏదైనా బహిరంగ సభలకు లేకుంటే ఈ పక్క మీటింగ్లో పోయినప్పుడు కానీ రిప్రజెంటేషన్స్ తీసుకునే పరిస్థితి కానీ లేదు మళ్ళీ. కాబట్టి దాని మీద బాగా సాధారణ ప్రజల కంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే చాలా మందనపడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తినే మనం ఎన్నుకునేది మనం ఊహించింది వేరు, వాస్తవంగా జరుగుతుండేది వేరు. ఎంత పొరపాటు ఉన్నామనేది చాలా మందనపడుతున్నారు. అంటే కంపారిజన్ వస్తుంది అంటే రాజశేఖర రెడ్డి మంచోడు అన్నాడు. ఇప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి కంటే బాగా చేసింటే జగన్మోహన్ రెడ్డి మంచోడు బాగా. ఇప్పుడు ఏముంది రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటారు ప్రజలు. ఈయన గుర్తు చేసుకుంటాడో లేదో కానీ గుర్తు చేసుకున్నారు. ప్లస్ ఇవన్నీ కానీ అంటే రాజశేఖర రెడ్డి పేరు ఉంది. అంటే 2000 ముఖ్యమంత్రి అయ్యేటంత వరకు రాజశేఖర రెడ్డి పేరు బొమ్మ అవసరం ఉంది. ఇంకా నిదానికి ఇవ్వడం అవసరం లేదు కదా. ఇంకా ఏంది నేను ఇప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా దూరం అయ్యారు కదా. ఒకవైపు గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి విజయమ్మ గారు కూడా రాజీనామా చేశారు, తర్వాత చెల్లి వచ్చేసేమో తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అంటే పూర్తిగా అంటే అక్కడ స్థానికంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత ఊరైనటువంటి పులివెందుల్లో ఈ పరిణామాలు ఎట్ట చూస్తున్నారు ప్రజలు? అంటే మనసులో రకరకాలుగా అనుకుంటుంటారు కానీ రకరకాల సమస్యల వల్ల కానీ భయాల వల్ల కానీ దాన్ని మనసులో నుంచి బయటకు చెప్పుకోలేక మందనపడుతుంటారు. అంతే అంటే భయాలంటే అంటే ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ యాటిట్యూడ్ తెలిసిన తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడాలా అని మనసులో బాధపడుతుంటారు చాలామంది. ఇప్పుడు ఎవరికైనా కానీ అంత బ్రహ్మాండంగా ఉండే అంటే వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కాంబినేషన్ కానీ తర్వాత వివేకానంద రెడ్డి ప్రజలతో ఉండే సత్సంబంధాలు కానీ ఇదంతా ఒక్కోటి ఒక్కోటి దూరం అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది దాని మార్పు. ఇప్పుడు విజయమ్మ గారు సరే ఆమె ఏ కారణాలతో ఈయన రాజీనామా చేయమని చెప్పి ఆమెను డిమాండ్ చేసినా లేకపోతే ఆమె నిజంగా ప్లీనరీలో చెప్పినట్టు కూతురుకు సపోర్టుగా ఉండాలి కాబట్టి 2 రాష్ట్రాలలో నేను ప్రాతినిధ్యం వహించలేనని చెప్పేసి ఆమె పోయిందనేది భగవంతుని తేలా, యశ్ ప్రభుకు తేలాల్సింది అది. కాబట్టి చూసేవాళ్ళకు చాలా ఎమరాసింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కు. మనకేముంటుంది మనకేం చిన్న భిన్నమైతే మేలు అనుకుంటుంటాం, ఇంకా బలహీన పడితే మేలని మనం అనుకుంటూ ఉంటాం.